హాయ్ వ్యూయర్స్, మనం ఈరోజు డైరెక్ట్ స్పీచ్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? డైరెక్ట్ స్పీచ్లో రూల్స్ ఎలా ఉంటాయి? ఇండైరెక్ట్ స్పీచ్లో రూల్స్ ఎలా ఉంటాయి? మనం కంప్లీట్గా వీటి మీద మనం వీడియోస్ చేస్తున్నాం, అవి అప్లోడ్ కూడా చేస్తున్నాం, మీరు అబ్జర్వ్ చేయండి. అవన్నీ నేర్చుకున్న తర్వాత మాత్రమే మనం ఎగ్జాంపుల్స్లోకి ఎంటర్ అవ్వాలి, లేదంటే డైరెక్ట్ స్పీచ్ అస్సలకి అర్థం కాదు. నార్మల్గా చాలా డిఫికల్ట్ టాపిక్, కానీ చాలా ఈజీగా మనం నేర్చుకోవాలంటే మన రూల్స్ అన్నిటినీ మనం అప్లోడ్ చేస్తున్నాం, వాటిని బాగా చూసిన తర్వాత మాత్రమే మనం ఎగ్జాంపుల్స్లోకి ఎంటర్ అవ్వాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. అయితే ఒకసారి చూద్దాం, అసలు ఏంటి డైరెక్ట్ స్పీచ్? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, హీ సెడ్ టు హర్ ఐఎమ్ బిజీ నౌ. హీ సెడ్ టు హర్ అనేది ఏంటి? ఐఆమ్ బిజీ నౌ అనేది ఏంటి? ఇక్కడ టూ సెంటెన్సెస్ ఉన్నాయి, టూ క్లాజెస్ ఉన్నాయి. మరి టూ క్లాజెస్ మరి కామా చేత ఇక్కడ డివైడ్ చేసి పెట్టి ఉన్నాయి. ఇక్కడేమో ఇదేమో ఒక క్లాసు, ఇదేమో ఒక క్లాసు. మరి ఇక్కడ కామా ఉంది, ఇక్కడ డబుల్ కొటేషన్స్ ఉన్నాయి, పోలీస్ స్టాప్ ఉంది. మరి ఇందులో డైరెక్ట్నెస్ స్పీచ్లో చాలా మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది మనకు లాస్ట్ ఉన్న ఇండికేషన్ మార్క్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. లాస్ట్ ఉన్న పంక్చువేషన్ మార్క్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఫస్ట్ ఈ పాట్ని ఏమంటాం అసలుకి? నెక్స్ట్ ఉన్న ఈ పాట్ ఏంటి? ఈ రెండు మనకు తెలిస్తేనే మనం ఎగ్జాంపుల్స్లో చేసేప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇదేంటి, హీ సెడ్ టు హర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ వెర్బ్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. మరి ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ వెర్బ్ ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్వర్బ్ అవి ఉన్నాయి. మరి మనం దీన్ని ఏమంటాం, ఈ పార్ట్ నేమ్ అంటాం. ఈ పార్ట్ నేమో మనం రిపోర్టింగ్ పార్ట్ అంటాం, దీన్నేమో రిపోర్టెడ్ పార్ట్ అని అంటాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ హీ సెడ్ టు హర్, హీ అనేది ఎవరు? చెప్పే పర్సన్ కాబట్టి తననే స్పీకర్ అని అనొచ్చు, అదే రిపోర్టింగ్ పార్ట్ స్పీకర్ అనొచ్చు చెప్పాలంటే. మరి సెడ్ టు అనేది ఏంటి అంటే రిపోర్టింగ్ పార్ట్ వెర్బ్. మరి హీ సెడ్ టు హర్ అనేది ఏంటి? హర్ అనేది ఏంటి అంటే అక్కడ ఆబ్జెక్ట్ అంటాం. మరి ఇక్కడ ఈ స్పీకర్ ఎవరు చెప్తున్నాడు అంటే ఈ ఆబ్జెక్ట్ చెప్తున్నాడు, హీ సెడ్ టు హర్. మరి ఈ ఆబ్జెక్ట్నే మనం లిజనర్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే వినేవాడు కాబట్టి. ఓకే, మరి ఇక్కడ చూద్దాం, ఈ రిపోర్టింగ్ పార్ట్ దీన్ని సబ్జెక్ట్ అంటాం, రిపోర్టింగ్ పార్ట్ వెర్బ్ అంటాం, రిపోర్టింగ్ పార్ట్ ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, మరి రిపోర్టెడ్ పార్ట్ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ అంటే ఐ. మరి రిపోర్టెడ్ పార్ట్ వెర్బ్ ఏంటి అంటే యామ్. మరి రిపోర్టెడ్ పార్ట్ నౌ అనేది ఏంటి? యాడ్వర్బ్. మరి వీటిని మనం చేంజ్ చేసేప్పుడు మనం గ్రామటికల్ లాంగ్వేజ్లో మనం యూజ్ చేస్తాం కాబట్టి మోడల్స్లో వీటిని జాగ్రత్తగా, ఏది రిపోర్టెడ్ పార్ట్, ఏది రిపోర్టింగ్ పార్ట్, ఏది పర్సన్, ఏది ప్రొనౌన్ ఏంటి, ఏది సబ్జెక్ట్ ఏంటి అని మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు జాగ్రత్తగా అంటే మన టేబుల్స్లో ఉన్నాయి వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. సరే, మనం ఇక్కడ దీన్నేమో డైరెక్ట్ స్పీచ్ అంటాం, మరి నెక్స్ట్ ఉన్నదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. మరి డైరెక్ట్ స్పీచ్లో ఏం చేంజెస్ వచ్చాయో మనం చూద్దాం. మరి ఇక్కడ హీ సెడ్ టు అనేది టోల్డ్ అయింది. మరి నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ మనం ఆబ్జెక్ట్ కానీ రాసాం హర్ అనేది. నెక్స్ట్ ఈ టూ సెంటెన్స్ని కలపడానికి మనం దట్ అనే దాన్ని యూజ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఐ అనేది ఏమో హీ అయింది. మరి యామ్ అనేది వాజ్ అయింది. నెక్స్ట్ నౌ అనేది దెన్ అయింది. మరి వీటిని మనం గ్రామటికల్గా మరి ఏమంటాం అని చూస్తే, ఫస్ట్ దాన్ని సెడ్ టు చేంజ్ ఇంటు టోల్డ్, దీన్ని చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. మరి ఇక్కడ మనం చూసాం సెట్ టు అనేది ఏంటి, రిపోర్టింగ్ పార్ట్ వెర్బ్ అని చూసాం. ఇక్కడ సెట్ టు అనేది టోల్డ్ అయింది, మరి దాన్ని చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. అంటే
మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేప్పుడు మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెర్బ్స్ ని మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎన్నో మోడల్స్ ఉంటాయి, అందుకోసం ఖచ్చితంగా మనం చేంజ్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ దాన్ని, ఓకేనా, రిపోర్టింగ్ వెర్బ్, చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వెర్బ్ అంట. మరి సెకండ్ ఇక్కడ చూడండి, ఇండైరెక్ట్ స్పీచ్ లో ఈ కొటేషన్స్ అన్ని డిసపియర్ అయిపోయాయి. అసలు ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి అనేది మనం మన వీడియోస్ లో అప్లోడ్ చేస్తున్నాం, అక్కడ చాలా క్లారిటీగా చూడండి. అది 1 or 2 times చూస్తేనే అది అర్థమవుతుంది, లేకపోతే అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎట్ ద సేమ్ టైం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మన మార్క్స్ని లేదా మన ర్యాంక్ని లేదా మన జాబ్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏదన్నా ఉంది అంటే అది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మాత్రమే అని, ఓకేనా, చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. డైరెక్ట్ స్పీచ్ అంత డిఫికల్ట్, కానీ మనం చాలా ఈజీగా ఈజీ మెథడ్లో నేర్పించడానికి నేను ట్రై చేస్తాను. మీరైతే జాగ్రత్తగా చెప్పిన పాయింట్స్ని ఫాలో అవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ దట్ అనేది చూసాం. ఈ దట్ అనేది ఈ రెండింటిని మనం కలుపుతుంది. మరి దట్ అనేది ఏంటి అంటే చేంజ్ ఆఫ్ కన్జంక్షన్. మరి కన్జంక్షన్ అంటే ఏంటి? కన్జంక్షన్ ఈస్ ఎ వర్డ్ విచ్ జాయిన్స్ టుగెదర్ 2 sentences ఆర్ 2 words. మరి ఇక్కడ చూద్దాం, ఇక్కడ కన్జంక్షన్ అనేది మరి ఈ 2 sentences ని కలపడానికి మనం యూజ్ చేసాం కాబట్టి మరి ఇక్కడ దట్ అనేది యూజ్ చేసాం. మరి డైరెక్ట్నెస్ స్పీచ్ లో చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా కన్జంక్షన్స్ కూడా వస్తాయి. మరి మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం, ఇక్కడ ఇదేంటి అంటే దట్ అనేది చేంజ్ ఆఫ్ కన్జంక్షన్. నెక్స్ట్ ఏంటి? చేంజ్ ఆఫ్ ప్రొనౌన్, దీన్నే ప్రొనౌన్ అంటాం. ఇక్కడ ఐ అనేది ఇక్కడ మరి హీగా చేంజ్ అయింది, అలా ఎందుకు చేంజ్ అవుతుంది అనేది మనం కేసులు అప్లోడ్ చేస్తున్నాం, అవి జాగ్రత్తగా చూడండి. ఓకే, మరి ఇక్కడ ఐ అనేది హీ అనే ప్రొనౌన్ గా చేంజ్ అయింది. నెక్స్ట్ మరి ఫోర్త్ రూల్ ఏంటి అంటే చేంజ్ ఆఫ్ వెర్బ్. ఇక్కడేమి యామ్ అనేది ప్రెసెంట్ లో ఉంది, ఇక్కడ వాస్ అనేది పాస్ట్ అయింది. మరి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ చేంజ్ చేసేటప్పుడు వెర్బ్స్ అన్ని కూడా చేంజ్ అవుతాయి. మరి వీటిని మనం టేబుల్స్ అంటే వీటన్నిటికీ టేబుల్స్ ఉన్నాయి, అంటే చేంజ్ ఆఫ్ రిపోర్టింగ్ వెర్బ్కి, చేంజ్ ఆఫ్ కన్జంక్షన్కి, చేంజ్ ఆఫ్ ప్రొనౌన్ ఆర్ పర్సన్కి, చేంజ్ ఆఫ్ వర్బ్కి, నెక్స్ట్ చేంజ్ ఆఫ్ యాడ్వర్బ్కి కూడా, వీటన్నిటికీ కూడా టేబుల్స్ ఉన్నాయి. ఈ టేబుల్స్ అన్నిటిని మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే మనకు డైరెక్ట్నెస్ స్పీచ్ డిస్కస్ చేసేప్పుడు మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. మరి లాస్ట్ ఏంటి, నవ్ అనేది గెన్ అయింది, మరి ఆ దెన్నే మనం చేంజ్ ఆఫ్ యాడ్వర్బ్ అని ఇంకోసారి చెప్తున్నాం. ఓకే, ఇలా మీరు డైరెక్ట్నెస్ స్పీచ్ని మరి ఈ టేబుల్స్ అన్నిటిని, టేబుల్స్ మనకు ఇక్కడ 5 tables లేకపోతే 4 tables ఉంటాయి, ఈ టేబుల్స్ అన్నిటిని మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే మన డైరెక్ట్నెస్ స్పీచ్ అనేది డిస్కస్ చేయడం, మీరు నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మీకు కానీ మన వీడియోస్ కానీ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరి నచ్చకపోయినట్లయితే అన్లైక్ చేయండి, ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి, అలా మరి ఎట్లా చెప్పాలో మీరు కామెంట్ చేయండి. మీకు సరిపడేలాగా, మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.